మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్భై నాలుగు పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది అయితే దీంట్లో ఏంటంటే సెవెంత్ క్లాస్ మీద టెన్త్ క్లాస్ మీద అలాగే మీద డిగ్రీ మీద చాలా వరకు కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి వీటిలన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే చూడండి ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళితే జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అనంతపురం వారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ వైద్యశాల సూపర్ స్పెటాలసీ హాస్పిటల్ మరియు క్యాన్సర్ యూనిట్ అనంతపురం నందు కోవిడ్ నైన్టీన్ ఐసోలేషన్ ఆసుపత్రుల కొరకు ఈ కింది కనబరిచినటువంటి తాత్కాలిక ఖాళీల పద్ధతిపై ఆరు నెలలు పనిచేయుటకు ప్రత్యేక నియామకాలు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తున్నారు అని చెప్పి మన స్టార్టింగ్లో నోటిఫికేషన్ స్టార్టింగ్లో ఇచ్చారు అయితే చూడండి దీంట్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ రెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయి డెబ్బై వేలు శాలరీ ఉంటుంది ఎంబీబీఎస్ లేదా బీడిఎస్ అనేది మీరు పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా చూసుకుంటే మనకి స్పెషాలిటీ డైరెక్టర్ నూట నాలుగు ఖాళీలు ఉన్నాయి మీకు ఒక లక్ష యాభై వేలు వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది ఎండి జనరల్ మెడిసిన్ లేదా ఎండి ఫార్మినాలజీ లేదా ఎండి అనస్థీషియా ఇలా సంబంధిత విభాగంలో ఏంటంటే ఎండి అనేది మీరు చేసి ఉండాలి తర్వాత స్టాఫ్ నర్స్కి సంబంధించి ఏమంటున్నారంటే మీరు జనరల్ నర్సింగ్ మిడ్ ఫ్రీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండి మీరు ఏమంటున్నారంటే జిఎన్ఎం డిప్లొమా లేకపోతే బిఎస్సీ నర్సింగ్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అనెస్తిషియా టెక్నీషియన్కి సంబంధించి మీకు నూట పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఇరవై మూడు వేల ఒక్క వంద వరకు కూడా శాలరీ ఉంటుంది అయితే మీరు ఏంటంటే అనస్థీషియా అనేది పూర్తి చేసి ఉండాలి అంటే అనస్థీషియా టెక్నీషియన్ అనేది పూర్తి చేసి ఉండాలి డిప్లొమాగా మనకి చెప్పడం జరుగుతుంది తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి డెబ్బై గాలిలు ఉన్నాయి మీకు ఇరవై ఎనిమిది వేలు శాలరీ ఉంటుంది డిఎంఎల్టీ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి సంబంధిత అంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి అని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఈసీజీ టెక్నీషియన్ ఇవి వచ్చేసి మీకు ఏంటంటే ఇరవై ఏడు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు శాలరీ ఉంటుంది ఈసీజీ సర్టిఫికేట్ కోర్స్ అనేది మీరు సంబంధిత ఇన్స్టిట్యూట్ నుండి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి డెంటీషియన్కి సంబంధించి మీకు ఒక్క ఖాళీయే ఉంది శాలరీ అనేది మీకు ముప్పై నూట ఇరవై రూపాయలు ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్ అని చెప్పి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుండి మీరు చేసి ఉండాలి తర్వాత ఫార్మసిస్ట్కి సంబంధించి ఇరవై నాలుగు ఖాళీలు ఇరవై ఎనిమిది వేల వరకు శాలరీ అనేది ఉంటుంది మీకు ఏంటంటే రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫార్మసీ లేకపోతే బీ ఫార్మసీ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట అంటే ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది ఎలక్ట్రీషియన్ పోస్టులు పదహారు ఉన్నాయి మీకు పదిహేడు వేల శాలరీ డిప్లొమో ఇన్ ఎలక్ట్రీషియన్ కోర్స్ అనేది చేసి ఉండాలి గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూషన్స్ నుండి లేదా ఐటీఏ అని చెప్పి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు తర్వాత చూడండి ప్లంబర్ ఈ ప్లంబర్కి సంబంధించి ఏడు ఖాళీలు ఉన్నాయి పదమూడు వేలు శాలరీ ఉంటుంది డిప్లొమో ఇన్ ఫిట్టర్ కోర్స్ అనేది మీరు చేసి ఉండాలి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేకపోతే ఐటీఐ అనేది చేసి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు తర్వాత మనకి స్టాటిస్టియన్ ఈ పోస్టులకు సంబంధించి మూడు ఉన్నాయి ముప్పై ఒక వే నాలుగు వందల అరవై రూపాయల వరకు కూడా శాలరీ ఉంటుంది మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది స్టాటిస్టిక్స్లో చేసి ఉండాలి పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుండి తర్వాత బయోమెడికల్ టెక్నీషియన్ మూడు ఖాళీలు ఉన్నాయి పద్నాలుగు వేలు శాలరీ డిప్లొమా ఇన్ బయోమెడికల్ టెక్నీషియన్ కోర్స్ లేదా మెడికల్ ఇంజనీరింగ్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడం జరుగుతుందనమాట అంటే ఏంటంటే మీకు ఈ యొక్క మెకానికల్ ఇంజనీరింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి ఫిజియోథెరపిస్ట్ పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మెడికల్కి సంబంధించినవి ఈ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి మూడు ముప్పై రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయలు శాలరీ ఉంటుంది మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ కోర్స్ అని చెప్పడం జరుగుతుంది గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నుండి తర్వాత మనకి స్వీపర్స్కి సంబంధించి నూట తొంభై ఖాళీలు ఉన్నాయి మీకు ఏంటంటే పదమూడు వేలు శాలరీ ఉంటుంది ఏడో తరగతి అనేది మీరు పూర్తి చేసి ఉండాలి మీకు తెలుగు భాష అనేది వచ్చి ఉండాలి అంటే రాయడం అదేవిధంగా చదవడం అనేది వచ్చి ఉండాలి అంతేకాకుండా సంబంధిత విభాగంలో కొంచెం అనుభవం అనేది అడుగుతున్నారు ఓకే మీకు ఏంటంటే చాలామంది ఈ స్వేపర్ జాబ్స్కి సెవెంత్ క్లాస్ పూర్తయిన వాళ్ళు ఎవరైనా మీ లోకల్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఈ నోటిఫికేషన్ చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళకు కొంచెం బెనిఫిట్గానే ఉంటుంది స్వేపర్ జాబ్స్ అనేవి తర్వాత చూడండి సెక్యూరిటీ గార్డ్ ఇవేంటంటే కొంచెం మంచి జాబ్స్గా చెప్పుకోవచ్చు మనకి తొంభై ఖాళీలు ఇచ్చారు పదమూడు వేలు శాలరీ పదో తరగతి అని పూర్తి చేసి ఉండాలి సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పడం అనమాట ఓకే తర్వాత మనకి ఎంఎన్ఓ ఈ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు ఇవి నూట తొంభై మూడు నూట తొంభై మూడు ఉన్నాయి రెండింటికి కూడా పన్నెండు వేల శాలరీ మీకు ఎస్ఎస్సితో పాటు ఫస్ట్ ఎయిడేట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ పదిహేను వేల శాలరీ పదిహేను ఖాళీలు ఉన్నాయి డిగ్రీతో పాటు పీజీ చేసి ఉండాలి తర్వాత రేడియోగ్రాఫర్కి పద్దెనిమిది ఖాళీలు మీకు పదిహేడు వేల ఐదు వందల శాలరీ డిప్లొమా లేకపోతే ఏమంటారంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు ధోబీకి సంబంధించి పదమూడు ఉన్నాయి మీకు పదమూడు వేల శాలరీ సెవెంత్ క్లాస్ అనేది పూజ చేసి ఉండాలి తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి సంబంధిత ఫీల్డ్లో అనుభవం ఉండాలని చెప్పండి తర్వాత సిఎస్ఎస్డి మెయింటెనెన్స్ ఐదు ఖాళీలు ఉన్నాయి మనకు పద్నాలుగు వేల ఆరు వందల శాలరీ డిప్లొమా విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ సిఎస్ఎస్డి అని మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా టోటల్ కూడా మనం చూసుకుంటే ఏమంటున్నారంటే ఒక వెయ్యి నాలుగు వందల డెబ్భై నాలుగు ఖాళీలు అర్హత కలిగిన అభ్యర్థులు ఇరవై ఎనిమిది ఏడు అంటే ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు అయితే నిన్నటి నుంచి కూడా మన స్టార్ట్ అయింది ఆ డేట్ నుండి ఆగస్టు ఏడు వరకు కూడా ఇచ్చారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆఫీస్ పని దినముల్లో వాకిన్ ఇంటర్వ్యూ కొరకు ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణము అనంతపురం నందు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు రెండు సెట్ల నకళ్లతో సంప్రదించగలరు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఇక్కడ మనకి చూడండి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు దీన్ని కూడా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ అయితే ఈ నోటిఫికేషన్ అనేది అనంతపురంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు కూడా బాగుంటుంది మరో విషయం ఏంటంటే ఇవి కాంట్రాక్ట్ బేసిక్ మీద తీస్తున్నారు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అందరికీ కూడా యూస్ఫుల్గానే ఉంటుంది నేను పోస్ట్ వచ్చేసి ఓఎన్జీసీకి సంబంధించి చేద్దాం అనుకున్నాను వీడియో అనేది కాకపోతే ఏంటంటే ఇది అనేది కొంచెం లోకల్లో ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మనం ఈ నోటిఫికేషన్ చేసుకున్నాము ఓకేనా మనం మీ అందరికీ తెలిసిందే ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అన్నీ కూడా మనకి డాక్టర్కి సంబంధించి రావడం జరుగుతుంది మెడికల్కి సంబంధించి రావడం జరుగుతుంది చాలా వరకు కూడా తగ్గాయి అయితే ఈ నోటిఫికేషన్లో మనం చెప్పుకోదగ్గది ఏంటంటే ఇక్కడ కొంచెం సెక్యూరిటీ గట్టి పర్వాలేదు డేటా ఎంట్రీ ఆపరేటర్ పర్వాలేదు అదే ఇంకొక రకంగా చూసుకుంటే ఈ స్వేపర్ పోస్టులు కూడా కొంచెం పర్వాలేదు ఇవన్నీ ఏంటంటే అందరికీ యూస్ఫుల్ అయ్యేటటువంటి జాబ్స్ మిగిలినీ కూడా కొంచెం ప్రత్యేక అర్హతలు అడుగుతున్నారు కాబట్టి కొంచెం మీరు ఆలోచించే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టుకు సంబంధించి మనం ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే వీడియో చేసుకుంటాము మీరందరూ కూడా ప్రతిరోజు కూడా తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే పైన సెర్చ్ బార్ అనిపిస్తుంది దీంట్లో మీరు బ్యాంక్ జాబ్స్ పోస్టల్ జాబ్స్ రైల్వే జాబ్స్ ఇట్లా ఏది చూసినా సరే మీకు అది కనిపిస్తుంది నచ్చితే అప్లై చేసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే గ్రామ సచివాలయానికి సంబంధించి ఏ జాబ్స్ వస్తాయి ఏంటి అనేది కూడా మనం వీడియో అనేది ఇంతకు మొదలు చేసుకున్నాము అయితే ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు పడుతుంది అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు మనకు ఆగస్టులో ఎలాగో ఉండదు ఎగ్జామ్ మన సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ మనం దాని మీద ఆశలు పెట్టుకోవాలి నాకు తెలిసి సెప్టెంబర్లో కూడా ఉండదు ముంటే అక్టోబర్లో ఉండొచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాస్ట్